ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా వైరల్ అవుతున్న అంశం ఏదైనా ఉంది అంటే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి. అయితే ఈ కూటమి జరిగిపోయి కొద్ది రోజులు అయిపోయింది. కూటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు, చాలా యాక్టివ్గా కీలక అంశాల మీద ప్రస్తావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో కూడా ఒక కీలక రోల్ పోషిస్తున్నారు. మంచి మంచి మాటల తోటాలతో కొన్ని బాణాలను సంధించే ప్రయత్నంలో రోజు రోజుకి కూడా సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ఆయనకున్న టైంలో అప్పుడప్పుడు వచ్చి ఒక విమర్శ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి, అలాగే ఈ రాజధానుల అంశానికి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం, అమరావతి రైతుల తరపున కూడా మాట్లాడడం, ఇదంతా జరుగుతూ ఉంది. అయితే ఇదే టైంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరి మాటలు వినిపించవు, ఇంకెవరి విమర్శలు కనిపించవు కూడా. పోనీ అధికార పార్టీ మీద, విపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా ఖచ్చితంగా అధికార పార్టీని విమర్శిస్తూ ఉంటుంది, అధికార పార్టీ తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల వ్యతిరేకతను తెలియజేయడం, ప్రజల నుంచి ఆ వ్యతిరేకతను మరింత పెంచే ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి విపక్షాలు ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అదే పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ చేస్తుంది, జనసేన పార్టీ కూడా చేస్తుంది. కాకపోతే ఇప్పుడు జనసేన బీజేపీ రెండు కలిపి చేస్తున్నాయని అనుకోవాలి. కాకపోతే జనసేన పార్టీ తరఫున ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్వరం తప్ప ఇంకెవరిది వినిపించదు. ఇక పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ పార్టీలో కీలక నేత ఎవరైనా ఉన్నారంటే నాదెండ్ల మనోహర్ గారు. అదే టైంలో మంచి మెజార్టీతో అంటే మంచి ఓటింగ్తో, ఒకవేళ ఓటమి పాలైనా సరే ఒక నిజాయితీ గల నాయకుడుగా మంచి ఓటింగ్తో జనసేన పార్టీలో చెప్పగానే గుర్తొచ్చే ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు. అయితే ఆయన గత దాదాపు ఒక 8 నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఏదో వ్యక్తిగత కారణాలు కానివ్వండి, ఆయనకున్న పర్సనల్ పనులు ఇచ్చా కానివ్వండి, అది ఏంటనేది అనవసరం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఈ పొత్తు కూటమి ఎప్పుడైతే జరిగిందో కూటమి తర్వాత ఆ పొత్తు గురించి ఆయన మాట్లాడడం, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతున్నాయి. అంటే ఈ పొత్తు అనేది ఒక శుభ సూచకంగానే ఆయన అభివర్ణించారు. పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు కాదు, భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని, ఆ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తున్నారు. స్వాగతిస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయాల మీద, వైసీపీ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాల మీద కొన్ని సూచనలు చేశారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి వైసీపీకి లక్ష్మీనారాయణ గారు సూచించడంతో పాటు శాసన మండలి రద్దుపై ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనేది ప్రధానంగా ఆయన వెల్లడించిన అభిప్రాయం. ఇదే టైంలో మండలి రద్దుపై నియమ నిబంధనలు అనుసరించాలి ఖచ్చితంగా అని కూడా ఆయన చెప్పడం, రాజధాని మార్పును ప్రస్తావించిన ఆయన లక్ష్మీనారాయణ, రాజధాని మార్పు అంశంపై న్యాయస్థానం తన తీర్పు ద్వారా తేలుస్తుందని కూడా ఆయన చెప్పడం ఇక్కడ ఒక సంచలనంగా మారింది. ఇదే టైంలో ఆయన ప్రస్తుతం జనసేనలో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఒకప్పుడు ఆయన 2 లక్షల చిల్లర ఓట్లు కూడా తెచ్చుకున్నారు, అయితే కానీ ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు బీజేపీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది కాబట్టి ఆయన మళ్ళీ అదే స్థానాన్ని గనక ఆయన ఆశిస్తే ఆ స్థానం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ పోటీకి దిగితే పొత్తులో భాగంగా ఆయన స్థానం ఉంటుందా లేదంటే భారతీయ జనతా పార్టీ కోటాలో వెళ్ళిపోతుందా అనేది కూడా కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న అంశం. అయితే దాని మీద ఆయన పెద్దగా ఏం స్పందించలేదు, కానీ ఇక్కడి నుంచి అయితే మాత్రం యాక్టివ్గా ఉంటాను, యాక్టివ్ రోల్ పోషిస్తాను ఇక నుంచి అనేది మాత్రం ఆయన ఒక సంకేతం పంపించారు ప్రజలకి. సో జనసేన తరఫున మరొక వాయిస్, అది కూడా ఒక ఉన్నతాధికారి స్థానం నుంచి వచ్చిన వాయిస్, ఒక బ్రిలియంట్, ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా మేధావి, అటువంటి వ్యక్తి జనసేన తరఫున మాట్లాడడం, వైసీపీ నిర్ణయాలను ఆయన ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడరు, అందరు రాజకీయ నాయకులలాగా ఆ తరహా విమర్శలు అయితే చేయరు. చాలా ఆయన మాటలన్నీ చాలా థియరిటికల్గా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి కాబట్టి అవి ఒక రకంగా ఆయన మళ్ళీ యాక్టివ్గా ఉంటాను అనేది ఒక రకంగా స్వాగతించదగ్గ అంశమే. కాకపోతే అది ఎంతవరకు జనసేనకు కలిసి వస్తుంది, జనసేన తీసుకోబోయే నిర్ణయాలకు ముందు ముందు ఆయన ఎంత రకంగా ఎంతవరకు ఒక సలహాదారుడిగా మారుతారు, అలాగే వైసీపీకి ఇస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో, అలాగే జనసేన అభివృద్ధికి సంబంధించి కూడా, జనసేన బలోపేతానికి సంబంధించి కూడా ఆయన ఎటువంటి సూచనలు సలహాలిస్తారనేది కూడా వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి
బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.